వాట్స్అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19. సో ఫైనల్గా ఈరోజు అయితే ఎప్పటి నుంచో నా డ్రీమ్ అనమాట. సో అదే మనకి జాన్ డీర్ ట్రాక్టర్ అయితే కొండాం, అదైతే ఈరోజు నేను కొనబోతున్నా అనమాట. సో అది కూడా మనకైతే లార్జ్ ట్రాక్టర్, ఎందుకంటే మనకి చిన్న దాంట్లో అంటే మనకి స్మాల్ కానీ మీడియంలో కానీ మనకైతే జాన్ డీర్ అయితే ఉండదన్నమాట, అంటే మనకి దీంట్లో లేదు. సో ఓకే, ప్రస్తుతానికైతే మనం షాక్ వెళ్ళాల్సిన పని అయితే లేదు, చెప్పాం కదా లాస్ట్ టైం మీకు. సో ఏది కావాలన్నా సరే మన దగ్గరకు వచ్చేస్తామన్నమాట. సో ఎక్కడ పెడదాం? సో ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడికి వచ్చేలా పెడదామా? నైస్. సో ఈసారి షాప్ ఓకే, దీంట్లో చూసుకుంటా మనకి లార్జ్ ట్రాక్టర్స్. ట్రాక్టర్ కొనేద్దామా లేకపోతే ఇంకా మనకి పనులు ఏమైనా ఉన్నాయా? అండ్ నేనేవో కొత్త కూడా యాడ్ చేశాను అబ్బా, ఒక్క నిమిషం ఆగండి. అది మనకి హాస్టల్ని అయితే కొంచెం ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నమాట. సో మనీ ప్రస్తుతానికి మన దగ్గర అయితే 2.4 మిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎందుకంటే లాస్ట్ టైం సేల్ చేసిన తర్వాత మనకైతే ఒక 1.6 దగ్గర అయితే ఉండాలి, అండ్ తర్వాత మనకైతే ఇంకొక 1 మిలియన్ కూడా వచ్చేసింది అన్నమాట. కాకపోతే మళ్ళీ హాస్టల్ అయితే కొనడం కొంచెం తగ్గ ఉంటుంది అనుకుంటా, చూసేద్దాం అండి. మనీ 2.4 అయితే నా దగ్గర 2.5 పైన అయితే ఉండేది అనుకుంటా. ఎస్, ఎందుకంటే ఒక 14 హాస్టల్ అయితే మళ్ళీ కొనను, సో లోపలైతే పెట్టాను. సో ఎస్, వాటిని అయితే ఈరోజు సెల్ చేయలేం, ఎందుకంటే ఇంకా ఇప్పుడే తీసుకొచ్చాను వచ్చేసి, వాటికైతే ఇంకా మనకి టైం అయితే కావాలి సో ట్రైనింగ్కి. ఓకే, ప్రస్తుతానికి మనం అయితే లార్జ్ ట్రాక్టర్స్. సో ఫైనల్లీ జాన్ డీర్లో ఇదే కొనేద్దామా లేకపోతే ఇంకేమైనా కొందామా? ఇది మనకి జాన్ డీర్ కాదు, జాన్ డీర్ ఓన్లీ. దీనికి మనకి తేడా ఏంటి? కంపేర్ చేసుకున్న కూడా ఇస్తే బాగుండు. సో 198, 269 ఓకే. సో 50 కిలోమీటర్స్ పర్ అవర్. ఫ్యూయల్ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే మనకి 213, ఇంకా మనకి 290. ఓకే, దీని మీద పోలిస్తే మనకి ఇదే కాస్త బెస్ట్, కాకపోతే దీనికంటే కూడా మనకి 70,000 ఎక్కువ అనమాట ఇది వచ్చేసి. ఇదైతే మనకి ఇంకా ఎక్కువ, కాకపోతే ఈ బెల్ట్లు వద్దబ్బా, ఇది తర్వాత చూద్దాంలే. ప్రస్తుతం నాకైతే ఇలాగ కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉండేది కావాలి నాకైతే ట్రాక్టరు. సో జాన్ డీర్ది, ఇది కూడా జాన్ డీరే, ఇది కూడా ఏదో ఒక రోజు కొంటా. కాకపోతే దీని కంట్రోల్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే నేను ఒకసారి చూసాను ఆల్రెడీ, అంటే మనకి ఈ ఓల్డ్లో కాకుండా వేరేదన్నమాట. సో దాంట్లో మనం ఏది కావాలంటే తీసుకునేలాగా. సో దాంట్లో అయితే ఒకసారి డ్రైవ్ చేశాను, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది దాని కంట్రోల్ మాత్రం. ఇది కొనేసుకుందాం అబ్బా. ఓకే, ఒక 70,000 ఎక్కువైనా సరే కాస్త బెటర్గా అయితే అనిపిస్తుంది నాకు. ట్రాక్టర్స్ ఇదా లేకపోతే ఇదా? 70,000 మనం కావాలంటే అప్గ్రేడ్స్ మీద పెట్టుకోవచ్చు కదా, కానీ మనం కొంటున్న ఫస్ట్ జాండీ ట్రాక్టర్, సో అందుకనే 3 లాక్స్ పోదు మరి. పోయినా పర్లేదబ్బా, చాలా ఇదిగా వచ్చేస్తున్నాయి కదా మనీ, కావాలంటే ఇంకొక హార్స్ పెన్ అయితే పెట్టుకుంటాను. హార్స్ పెన్ మొత్తానికి లేకపోతే ఏంటది, హార్స్ ప్యాడక్క. సో అదైతే పెట్టుకుంటాను మొత్తానికి. సో మన దగ్గర ఇప్పుడైతే హార్స్ ప్యాడక్ అయితే ఉంది కదా, సో అలాంటిది కనుక ఇంకొకటి మనం పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 14 లాక్స్ వస్తుంది ఒక రౌండ్కి, అంటే మనకి ఫుల్గా హాస్టల్ కనుక ట్రైన్ అయిపోతే వాటిని సెల్ చేస్తే మనకైతే ఒకేసారి 14 లాక్స్ వస్తాయి అన్నమాట. సూపర్. సో ఇంకొకటి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఆఫ్లైన్లో, ఎందుకంటే ఇంకా మనీ చూడాల్సిందే మన. ఓకే, సో హెవీ ఎక్విప్మెంట్లు, మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఇంకా మామూలుగా ఉండదు, నేను చెప్పక్కర్లేదు. ఓకే, సో దీనికి కొనేద్దాం. సో జాండీర్ 8R సిరీస్, 50 కిలోమీటర్స్ పర్ అవర్, బాగానే ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్కి కూడా. సో ఓకే, కస్టమైజ్. సో దీనికి టైర్స్ ఏం పెడదాం? ఒక నిమిషం ఆగండి, రెండే దీనికి మిషలిన్, ఇంకా మనకి ట్రయల్ బోర్. ఓకే, ఏది బాగుంది? ఇదే బాగుంది కదా, హెవీ కనబడుతుంది ఇది. ఎస్, ఇదే బాగుంది కాస్త. సో వీల్ సెటప్ చూసుకుంటే మనకి స్టాండర్డ్ ఇది, ఇది చూసుకుంటే మనకి వైట్ టైర్స్. వైట్ టైర్సా? ఓకే, నిజంగానే వైడ్ అబ్బా, అబ్బో ఏమైనా ఉందో లుక్ ఇలాగా. వైట్ టైర్స్ వల్ల మనకేంటి లాభం? ఓర్ నైన్, ఇదేంటిది? ట్విన్ వీల్స్. ఓకే, సో ట్విన్ వీల్స్ మనకు అవసరం అంటారా? వద్దులే, ఇది వచ్చేసి మనకైతే ఓన్లీ బ్యాక్స్ అనమాట, సో రేర్ ట్విన్ వీల్స్ కాబట్టి మనం పెట్టుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, కానీ మన దగ్గర అయితే ఎలాగుంది కదా మెకానిక్ షెడ్. ఈ రెండింటిలో ఏం పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు, ఇదా లేకపోతే ఇదా? ఇదే బాగుంది కదా కాస్త, ఇదే బాగుంది. సో ఇంజన్ సెటప్ చూసుకుంటే మనకి ఇక్కడ 8245R అంట. సో హైయెస్ట్ ఏమండి దీంట్లో? 80,000 సరిపోయింది. ఎంత పెరుగుతుంది మనకి ఇలాగా? 331, 450 మనకైతే హార్స్ పవరు, అదే మనకి నార్మల్ చూసుకుంటే హార్స్ పవర్ మనకి 290. ఏం చేద్దాం, అల్టిమేట్ బీస్ట్ చేసేద్దాం దీన్ని. ఇదేంటి అబ్బాయిలా ఉంది కాస్త డిఫరెంట్గా కిందకు వచ్చేసింది, అయినా సరే జాయిన్ డీర్ అనుకోండి. 80,000 మనకు అవసరం అంటారా? కొనేద్దాం అంటే కొనేద్దాం, ఎలాగో మనీ చాలా ఉన్నాయి. సో దేన్ని కూడా నేనైతే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి, సో కొనేద్దాం అబ్బా. ఓకే, ఇక్కడతో మనకైతే టోటల్గా 384,500 డాలర్స్ అవుతుందన్నమాట.
ఎక్స్పెన్సివ్ ట్రాక్టర్ ఎవర్. ఎక్స్పెన్సివ్ మొత్తానికి ఇంకా ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను అంత ఖర్చు పెట్టి దేని కూడా కొనలేదు ఈ గేమ్లో అనుకుంటా. ఓకే ఎస్ మొత్తానికి అయితే కొనేసా. ఇప్పుడు చూద్దాం ఎస్ మన డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. సో జాన్ డీర్ ట్రాక్టర్ ఫైనల్గా మన ఫామ్లో అయితే ఉంది. దీన్ని డ్రైవ్ చేయాలి నేను. ఎస్ ఫైనల్గా ఆన్. లైట్స్ ఎలా ఉన్నాయి దీనికి, ఫ్రంట్ బ్యాక్? ఓకే మొత్తం 3 సైడ్స్. పవర్ అబ్బా పవర్ అంతే జాన్ డీర్ ట్రాక్టర్ది. ఓకే లైట్స్ ఆన్, క్రేజీ. ఓ 9 స్పీడ్. ఎస్ ఇది మనకి మన దగ్గర ఉంటుంది కదా బ్లూ కలర్ ట్రాక్టరు, సో దాని స్పీడ్ ఇది కూడా. కానీ దానికి దీనికి లుక్లో చాలా తేడా అంతేలే. అది మనకి మీడియం ట్రాక్టరు అండ్ దీంతో పోల్చుకుంటే మనకి చాలా అంటే చాలా తక్కువ దాని ప్రైజ్. ఓకే అండ్ హార్వెస్టర్ కూడా కొందామా. ఎప్పటి నుంచో ఆ ఫీల్డ్ని అలాగో వదిలేసా నేనైతే. ఎంత ఉన్నాయి ఇంకా? $2 మిలియన్ ఉన్నాయి మన దగ్గర. కొనేద్దామంటే కొనేద్దాం. ఊరి నాయన బ్రేక్ బానేసాను అక్కడ అండ్ ఆ హేబెల్స్ని అయితే పక్కన పడేసా అంతే. ఎందుకంటే మనకి కొత్తగా వచ్చిన హేబెల్స్ని డైరెక్ట్గా అక్కడ పడేలా చేస్తున్నమాట. సో సెపరేట్గా మళ్ళీ దీన్ని యూజ్ చేసి, సో దీన్ని యూజ్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే లేకుండా పోతుంది మనకి. ఇలా చూడండి అబ్బా అసలు ఆ బీస్ట్ అల్టిమేట్. ఇంకోటి కూడా కొనేద్దామా జాండీర్. జాండీర్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకో కొనేచ్చు, కాకపోతే 2 ట్రాక్టర్లు ఎందుకు అబ్బా మనకి. ఎలాగో నాకైతే లాస్ట్ ట్రాక్టర్ ఒకటి కావాలి. ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాగో మనకి బ్లూ కలర్ది ఉంది అండ్ మిగతా పనులకి మనకి ఎలాగో రెడ్ అయితే రెడీగానే ఉంది. సో ఓకే ప్రస్తుతానికి అయితే దీన్ని ఇలా ఆపేద్దాం. లైట్స్ అయితే అలాగ ఉంచేద్దాం. ఓకే ఏమవుదు ఈసారి. ఇంకా ఒకటి అయితే యాడ్ చేశాను నేను. సో యానిమల్ ట్రాన్స్పోర్ట్లో ఉంటుంది అది వచ్చేసి. అది మనకి 14 హార్స్లు అనుకుంటా, 14 కాదు మొత్తానికి 32 హార్స్లని ఒకేసారి మనకైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామాట. సో అది కనుక మీకు చూపించమంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఇంకొక ప్యాడక్ని అయితే పెట్టి, అంటే ఆల్రెడీ పెట్టేస్తాను అనమాట, పెట్టేసి మొత్తానికి ట్రైనింగ్ అయితే చేస్తాను. సో హార్స్లు మొత్తం అన్నిటి కూడా అప్పుడు మనకి టోటల్గా 14+14 టోటల్గా అయితే 28 హార్స్ ఉంటాయి మన దగ్గర. అండ్ వాటిని అయితే ఒకేసారి 14 ల్యాక్స్కి సెల్ చేసేచ్చు మేబీ. ఎందుకంటే ఇంకా ఈ మోడల్ నేను కూడా టెస్ట్ చేయలేదన్నమాట. ఓకే దీంట్లో మనకి 2 ఉన్నాయి. దీంట్లో అయితే మనకి 38 పీసెస్. ఓకే సో దీంట్లో వచ్చేసి మనకైతే 38 హార్స్లు అయితే పడతాయి. దీంట్లో మనకైతే ఓన్లీ 9 మాత్రం పడతాయి హార్స్లు వచ్చేసి. అండ్ ఇది మనం ట్రాక్టర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది కొంటే మనం దీన్ని ట్రక్ అనుకుంటా అటాచ్ చేయాల్సింది. ఎందుకంటే ఇలా ఉంది చూసారు కదా, ఇది నాకు తెలిసినంత వరకు మనం అయితే ట్రక్ అటాచ్ చేయాలి. ఇదంటే ఇలా కిందకు వచ్చేసింది. సరేలే తర్వాత చూద్దాం. కానీ దీంట్లో మనకైతే 38 హార్స్లు అయితే పడతాయి. దీంట్లో అయితే మనకు ఓన్లీ 9 అండ్ పిగ్స్ కౌస్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎస్ వాటికి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ. ఎస్ దీన్ని కూడా ఇక్కడ చూడండి కావాలంటే. సో దీన్నే కొనేద్దాం. ఓకే ఎందుకంటే మనకి 38 హార్స్ అంటే మామూలుగా ఉండదు. అట్లీస్ట్ ఎస్ ఒక 2 హార్స్ ప్యాడక్లు అయితే సరిపోతాయి అన్నమాట. 3 అయితే సరిపోవు పక్క. కస్టమైజ్ $98,000 అబ్బా ఎక్స్పెన్సివ్. చాలా ఖర్చులు పెట్టేస్తాం మనం అయితే. గ్రీన్ పెడదాం దీనికి. గ్రీన్ వీల్స్ కొద్దు, ఓన్లీ బ్లాక్. మెయిన్ కలర్ వచ్చేసి మనకైతే గ్రీన్ మామూలుగా అల్టిమేట్. సో నెక్స్ట్ మనకైతే వీల్ బ్రాండ్. బో భలే ఉంది అబ్బాయి ఇది. ఏది బాగుంది దీంట్లో? ఇదే బాగుంది నాకు ఎందుకో. ఎస్ ఇదే నచ్చింది. వీల్ సెటప్ వైట్ టైర్స్ స్టాండర్డ్. వైడ్ అయితే మనకి ఎలా ఉన్నాయి, స్టాండర్డ్ అయితే మనకి ఎలా ఉన్నాయి, వైడే పెడదాం. ఓకే డిజైన్ చూసుకుంటే మనకి ఏంటిది, చికెన్స్కా? చికెన్స్కి వద్దా అబ్బా, హాస్టల్కే. ఓకే మొత్తానికైతే సెట్ ఇంకా. సో బాయ్ ఒక్క నిమిషం ఆగండి. మనం పెట్టిన ప్లేస్లో దీనికైతే అడ్డంగా ఏం లేదు కదా, ఎందుకంటే వచ్చి మీద పడుతుంది. బాయ్ $1,03,000 రిచ్ అయిపోయాం అబ్బా. ఇంకా ఏది పడితే అది కొనొచ్చు మనం. ఓకే ఈసారి దీని లుక్ని చూద్దాం ఆగండి. బో చాలా పెద్ద ఉంది అబ్బా నేను అనుకున్న దానికంటే కూడా. అంతే మరి 38 హార్స్లు అంటే మనకి చిన్నగా ఉంటుందా? వీల్స్ మాత్రం కుంభేశారు అంతే. నాకు వీల్స్ లోపల కూడా బ్లాక్ ఉంటే ఇష్టం. ఇలాగా మొత్తం మనకి బ్లాక్ ఉండాలన్నమాట వీల్స్ ఎప్పుడు కూడా. ఓకే దీనికి కావటం మనం చేంజ్ చేసుకొచ్చా, కానీ వద్దులే. ఓకే దీని అయితే మనం ఇలాగా ట్రెడిషనల్ లుక్లోనే వచ్చుదాం. కమా జాండీర్ బీస్ట్లా ఉంది ఇంక ఇది. ఇంకెంత చెప్పినా తక్కువే జాండీర్ గురించి. మెల్లగా దీన్ని అటాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తా, కానీ అవ్వదు నాకు తెలిసి. ఇది ట్రక్ అనుకుంటున్నాను నేనైతే చెప్పాను కదా, ఇదైతే మనకి ట్రక్ అని అబ్బా అటాచ్ చేయాల్సింది. సర్లే ఈరోజు ఓన్లీ జాండీ ట్రాక్టర్ని కొని దాంతో రైడ్ వేసి వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకైతే పెద్ద పనే పడింది. ఓకే సో ఈసారి మళ్ళీ షాప్ ఒక్క నిమిషం అక్కడ దీన్ని కాస్త పక్కకు నేను మూవ్ చేయాలి, ఎందుకంటే కొనే ట్రక్ వచ్చేసి దీని మీద పడుతుంది ఇంకా. ఎస్ సో ఈసారి షాప్ అండ్ దీంట్లో మనకి ఈసారి ట్రక్స్. మ్యాన్ బాగుంటుంది కొంచెం దీంట్లో చూసుకుంటే.
దీంట్లో మనకి మోస్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి మనకైతే రోడ్ రన్నర్, దీని ప్రైస్ మనకి 1,61,620 హార్స్ పవర్ అన్నమాట. 550, 500 కి అది బాగానే ఉందబ్బా. 1,30,000, హే 30,000గా మనకైతే కాస్త ఎక్కువ వస్తుంది కదా, ఇది కొనేద్దామా? ఓకే చూద్దాం అండి. కస్టమైజ్ మెయిన్ కలర్ మనకైతే గ్రీను, ఓకే ఎందుకంటే అది కూడా మనకైతే గ్రీనే కాబట్టి. ఇంకేం లేవా, ఇది ఒకటేనా? అంతేనా అబ్బా, ఇంకేం లేవు. సో బై, ఇది కనుక మనకి పట్టకపోవాలి మనకి మామూలు లాస్ కాదు. ఏమైనా ఉందా? అదిరిపోయింది. ఓకే ఫార్మింగ్ సిమ్యులేటరా కానీ ఎస్ చాలా ఫీచర్లు అన్నమాట. సో ఫార్మింగ్ సిమ్ 2022 కొంచెం డౌటే నాకు, ఎందుకంటే సరిగ్గా నాకైతే రెస్పాన్స్ రావట్లేదు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19కి. సో అందుకనే ఫార్మింగ్ సిమ్ 22 కొంచెం డౌటే. చూద్దాం మరి, ఇంకా మనకు కొంచెం టైం ఉంది కదా రావడానికి. పట్టేసింది. సో ఈసారి కాకపోతే స్లో అబ్బేది. అంతే మరి, ట్రక్ అంటే స్లోగా ఉండక రై రై మన ఫాస్ట్గా వెళ్తుందా? సో ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 మనకి మీ మీద డిపెండ్ అయ్యింది ఓకే, ఎందుకంటే మనకి ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 మీరు చూస్తూ ఉంటే నేనైతే ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 కొనడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే అరౌండ్ ఒక 2000 ప్లస్ అది, సో దాని ప్రైస్ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22ది. సో ఎస్ మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. లైట్స్ బో చాలా పెద్ద అబ్బా, ఇక్కడ నుంచి మనకైతే చాలా ఈజీ అయిపోద్ది హాస్టల్ని కొంచెం ట్రాన్స్పోర్ట్ చేయడం. ఓ నాయనో కొత్తది అది, దాని ఏం చేయకు దీన్ని. ఓ ట్రక్కే కానీ ఎలా పడితే అలా ట్రై చేస్తాను నేను. ఎస్ ఇది కూడా బీస్ట్ అబ్బా. మొత్తానికి అయితే చాలా ఖర్చు పెట్టేశాం కదా ఈరోజు, అరౌండ్ ఒక 6 lakhs అంతే కదా, 2.4లో ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం అయితే 1.8లోకి వచ్చేసాం. కాకపోతే ఒక చిన్న పాయింట్ అయితే మనం మిస్ అయ్యాం. ఆఫ్ అయిందా? ఎస్ ఆఫ్ అయింది. ఇక్కడ చూసారు కదా మనకైతే కాస్త అప్స్ అండ్ డౌన్స్ కింద అయితే ఉంది. సో ఇలా మనకి ఆ ట్రక్ అయితే అసలు ఉండకూడదు ఓకే. ఎస్ అసలు ఉండకూడదు దానికైతే, ఎందుకంటే మనకి ఇలా తిరిగేటప్పుడు కాస్త మనకి ఇబ్బంది అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే చూసారు కదా ట్రైలర్ మనకి ఎంత పొడుగ్గా ఉందో, లేకపోతే మనం ఇటు సైడ్ నుంచి ఇలా రావాలి, అప్పుడు మనకి టర్నింగ్లో కాస్త కష్టం అవచ్చు. ఎందుకంటే చూపిస్తా చూడండి మీకు, చూసారా? సో ఈ మాత్రం చాలు దానికి మొత్తం గ్లిచ్ చేసేయడానికి. సో అందుకు నేను ఆలోచిస్తాను, చూద్దాంలా ఫ్యూచర్లో ఏమవుద్దాం. అండ్ దీనికైతే ప్రస్తుతానికి లైట్స్ అయితే ఆఫ్, అంతేనా? ఇది ఒకట. ఓహో పక్కన కూడా లైట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ కూడా లైట్స్ దీనికైతే క్రేజీ. నైట్ టైం ఎలా ఉంటుందో మరి దీని లుక్. సర్లే కానీ మీకైతే నైట్ టైం ప్రస్తుతానికైతే ఏమి చూపించలేను. సో హార్వెస్టర్ కూడా కొనేద్దామా పనిలో పని, ఇంకా మన దగ్గర అయితే 1.8 మిలియన్ డాలర్స్ అయితే ఉన్నాయి. ఒక పని చేద్దామండి. జాన్ డీర్ ఎక్కడ ఉన్నావు జాన్? ఎస్ ఇక్కడ ఉంది. లైట్స్ ఆఫ్. ఎస్. సో కొంచెం థింగ్స్ అయితే కొన్నాం ఒక ఈరోజు, మూవర్స్ కాదు ఎస్ ట్రైలర్స్. సో దీంట్లో మనకి ట్రాక్టర్కి పట్టే ఏంటబ్బా అన్నీ పడేస్తాయి దీంట్లో. ఇదేంటిది జాన్ డీర్ది స్కిప్పా దేనికది? ఏం మరి ఇవన్నీ కూడా మనకైతే ట్రాక్టర్స్కే. ఇది మనకి ట్రక్ అనుకుంటా, ఇదైతే పక్క మనకి ట్రాక్టర్కే. ఎంతది మనకి? 19,000 లీటర్స్ దీని కెపాసిటీ. 19,000ఆ? దీనికంటే నాది ఎక్కువ, ఎందుకంటే చూడండి. ఎస్ ఇది మన ఫుల్ కెపాసిటీ. ఎంత? 12,000ఆ? ఓకే మనదైతే ఎక్కువ కాదు. ఇదంత మనకి 21,000 లీటర్స్ ఇది మనకి. 25,000 ఏమో మనకి ప్రైజ్. ఇదంతా 31,000. ఓ నాయన ఇవే బాగున్నాయి కదబ్బా, దాంతో పోల్చుకుంటే 39,000, 45,000, 48,000, ఓకే 52,000. ఓర్ నైను ఇది కొనేద్దామా కొంచెం మనకి సెట్ అవుద్దామో కదా. ఇది కూడా మనకి ట్రాక్టర్కి పెట్టుకునేదే, ఇదైతే ఇంకా బాగా సెట్ అవుద్ది. 72,000 ఇది కొనేస్తే మనకి ఇంకా సెట్ ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. కొనేద్దాం అండి. సో దీని వీల్స్ మార్చేద్దాం, కాస్త పెద్దవి పెడదాం. రెండేనా దీనికి కూడా? రెండే. కవర్ మనకైతే పక్క ఉండాలి ఓకే. ఎస్. ఓ బ్రాండ్ ఏంటిది? క్రోనా. క్రోన్ ఓకే. సో అంతే ఇంకా పర్చేస్ బై. ఈసారి ఇది మనకి జాన్ డీర్కి సెట్ అవ్వకపోవాలంట, లాగేస్తుంది అబ్బా ఈజీగా లాగేస్తుంది. డెలివరీ కాస్టా? ఓరి నాయనో ఆ మోడీకి మనకి డెలివరీ కాస్ట్ కూడా ఉందా? నేనైతే చూడలేదు. పర్లేదులే, ప్రతిసారి షాప్కి వెళ్ళి రావడం మనకైతే తప్పింది కదా ఈజీగా. ఈసారి దీనికి లింక్ చేసేద్దా, ఎందుకంటే మనకి ప్రతిసారి నేనైతే వెళ్ళలేకపోతున్నా. సో ట్రిప్లు వెళ్ళిపోతున్నా అనమాట. సో హార్వెస్ట్ చేసే టైంలో ఫైనల్లీ మనకైతే పట్టిస్తుంది అబ్బా. సో మొత్తానికి జాన్ డీర్ కొన్నాక దానికైతే న్యాయం చేశాం, ఇంత పెద్ద ట్రైలర్ని దానికైతే సెట్ చేసి. సో ఇప్పుడు కూడా నాకైతే చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయి పనులు. సో ఇంకా మనం హార్వెస్టర్ సంగతి కూడా చూస్తే కాస్త ఫార్మింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడప్పుడే కాదు ఫార్మింగ్ మీద కాన్సన్ట్రేషను తర్వాత చేద్దాం. ప్రస్తుతానికైతే యానిమల్ పెన్స్, హార్స్లు
ప్రస్తుతానికైతే 10 మిలియన్, 20 మిలియన్ అలా అయిపోవాలి మన రెవెన్యూ మొత్తం కూడా. 1.7 మిలియన్ స్టిల్ మళ్ళీ కొనేద్దాం. ఓకే, ఈరోజు మొత్తం షాపింగే. హార్వెస్టర్లో కూడా మనకైతే జాండీర్ ఉంటుందబ్బా. ఎస్, చూసారు కదా, 625 హార్స్ పవర్, 40 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే మనకి స్పీడ్. ఇంకేమన్నది మనకి టాప్లో చూసుకుంటే మనకి 4,89,000. ఒక్క నిమిషం ఆగండి, దీనికైతే మనం జాండీరు అది ఇది అని చెప్పి చూసుకోవద్దు. ఫస్ట్ మనకి ఎస్ హెడర్స్లో మనకి ఏది పెద్ద ఉంది బాగా, ఇదైతే బాగా పెద్దగా ఉంది, 13.7 మీటర్స్. దీనికి మించింది మనకైతే ఏమీ లేదు. ఇది కొనేద్దాం ఫస్ట్. దీనికి ఏం పెట్టుకోవచ్చు, ట్రాక్టర్స్ నెంబర్ అయితే ఉంటుందా, సో S790 దీంట్లో ఉంటుంది మనకి అది హార్వెస్టర్స్ S790, 3,90,000 దీనికి కౌంట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి కొనేద్దాం అబ్బా. ఇది కూడా జాండీర్ చూసారా, విన్ 49 చాలా ఉన్నాయి దీంట్లో, కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, ఇది బాగుంది కదా కాస్త, సో బెల్ట్ది మనకు కాస్త డిఫరెంట్గా కూడా ఉంటుంది చూడడానికి. దీనికి వెళ్ళిపోదామా లేకపోతే మనం స్టాండర్డ్ లుక్కే పోదామా, ఇలా కూడా బాగానే ఉంది, ఇది కాస్త డిఫరెంట్ అంతే. ఇదైతే మనకు చాలా హ్యూజ్గా ఉంది. ఓకే గైస్, కాస్త మనకి లుక్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా, అయితే ఇది కానీ లేకపోతే ఇది కానీ ఇది ట్రై చేద్దాంలే. దీని కెపాసిటీ చూసుకుంటే మనకైతే 14,100 లీటర్స్, సో బాయ్. ఓకే, 4,10,000 చాలా ఖర్చులు అయిపోయినాయి ఈరోజు అయితే. సో హెడర్స్లో మనకు ఇప్పుడు పెద్దది, సో దీనికి మించిన హెడర్ అయితే మనకి లేదనుకుంటున్నా, 13.7 మీటర్స్. ఓకే, ఇదంతా మనకి 89,000. సో పర్చేస్, ఒక్క నిమిషం ఆగండి, వచ్చి ట్రాక్టర్ మీద పడుతుంది, సారీ హార్వెస్టర్ మీద. సో ఏంటి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మనకైతే 5,000. బో, ఎంత హైట్ ఉందండి ఇది, చాలా హైట్ ఉంది ఇది. ఓకే, ఎక్కరా నాయన, బీస్ట్ అబ్బా ఇది అయితే మనకి, బీస్ట్ అంత. ఇంకా దీన్ని తీసుకొచ్చి పక్కనే పెడతా, ఓరి నాయను, చాలా పెద్ద అబ్బా, సరిపోద్ది ఇంకా మనకి ఇవి ఎక్విప్మెంట్లు ప్రస్తుతానికైతే. సో ఈసారి మళ్ళీ షాప్ హెడర్స్ బాయ్ కన్ఫామ్. ఇప్పుడు చూసుకుంటే మన దగ్గర ఇంకా $1.2 మిలియన్ ఉందబ్బా, చూసారా ఎంత ఖర్చు పెట్టినా సరే. ఫో, ఈసారి దీన్ని లింక్ చేసేద్దాం, కాకపోతే అడ్డుగా ఉంటుంది. ఓ, దాంతో మనకి చాలా ఈజీగా అయిపోద్ది అబ్బా పెద్ద ల్యాండ్స్ మనకి హార్వెస్టింగ్. తిరుగు తిరుగు తిరుగు, ఓ నాయన చాలా స్పీడ్ ఉందబ్బా ఇది. దీన్ని ఈసారి లింక్ చేసేద్దాం ఆగండి, కామాన్ బా, ఏమైనా ఉందా అసలా, చాలా ఈజీగా అయిపోద్ది. ఒక్క నిమిషం ఆగండి, దీన్ని మనం ల్యాండ్కి అయితే తీసుకువెళ్దాం లేకపోతే ముందు ఫోటో కొడదామా. ఓకే, వీటిని పక్క పక్కన పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా, కాకపోతే కష్టమే దీంతో. ఒక్క నిమిషం, దీన్ని ఎలా వదిలే. ఓకే గైస్, మొత్తానికైతే ఒక చిన్న ఫోటో అయితే దిగేసానమాట. సో ఈసారి మళ్ళీ దీన్ని అయితే లింక్ చేసేద్దాం, ఇంకా తీసుకెళ్ళిపోదాం. అండ్ హార్వెస్టర్ మన దగ్గర అయితే ఒకటి ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం ఆగండి. ఎక్కడుంది అది, ఎస్ ఇదే మనకి రొజల్ మాష్. సో దీన్ని అయితే సెల్ చేసేస్తున్నాం. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన హెడర్ కూడా, హెడర్ 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 ఎస్, ఇది కూడా సెల్ చేసేస్తున్నాం, నైస్. సో ఇంకా మనం చూసుకోవాలంటే మనం స్ప్రేయర్స్ ఇలాంటివి చూసుకోవాలన్నమాట, ఇంకా అంతే. సో హార్వెస్టింగ్ మనకైతే చాలా అంటే చాలా కలిసి వస్తుంది ఇది వచ్చేసి, సో టైంలో చూసుకుంటే. ఓకే, ఇప్పుడు మీకైతే నేను టెస్ట్ చేసి చూపిస్తా ఒకేసారి మనకి ఎంత లెండ్ అయిపోతుందో, క్రేజీ ఉంటుంది దీంతో ఇక నుంచి, అంటే హార్వెస్టింగ్ చెప్పాను కదా. ఇంకా మనకి స్ప్రేయర్స్ ఇలాంటివి అనమాట కొంచెం చూసుకుంటే సరిపోద్ది ఫార్మింగ్కి, ఎందుకంటే మనకి పని అయితే ఇది అయిపోవాలి, ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి, లేకపోతే సర్వ్ అవ్వడం కష్టం, అంటే లేట్ అయిపోద్ది అంతే. సో ఈ మొత్తం లైన్ మనకైతే ఒకేసారి లేపేస్తామాట, అదే మనకి పాత్ చూసుకుంటే అట్లీస్ట్ ఒక 2 రౌండ్స్ ఈజీగా వేస్తుంది అది వచ్చేసి. ఒక స్టార్ట్, హైర్ వర్కర్, వర్కర్ని అయితే హైర్ చేసుకున్నా, కామాన్ కానివరా పని. ఎస్, చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది పని. అండ్ ఆల్సో దాని ట్యాంక్ కెపాసిటీ కూడా పెద్దది, సో ప్రతిసారి వచ్చి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఎస్, ఇది కూడా మనకైతే ఫుల్ అయిపోతుంది, కాకపోతే మనకి లాస్ట్ టైం అంత ఫాస్ట్గా అయితే అవుదన్నమాట, సో అది మనకు వచ్చిన బెనిఫిట్. ఓకే, ఇంక నేను అక్కడికైతే వెళ్తాను, సో మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసుకోవడానికి. సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో చెప్పండి, ఫైనల్గా మనం అయితే డ్రీమ్ వెహికల్స్ కొనేసాం, సో అది కూడా జాండీర్లో. ఒక లాస్ట్ ట్రాక్టర్ మాత్రం కొందాం అనుకున్నా జాండీర్లో, కాకపోతే హార్వెస్టర్ కూడా కొనేసా. ఇంకా చాలా వరకు మనకైతే పనులు అయితే ఈజీ అయిపోతాయి. అండ్ ఫార్మింగ్ చెప్పాను కదా ఇప్పుడప్పుడే కాదు, సో మళ్ళీ కొన్ని రోజులు ఉన్న తర్వాత చేద్దాం. ప్రస్తుతానికైతే కొంచెం యానిమల్ పెన్స్
హార్స్లు వీటిని అయితే చూసుకుందాం ఓకే. ఎందుకంటే ఇంకా మనకి ఎక్కువ మంది వచ్చిన తర్వాత అప్పుడైతే దిగుదాం ఓకే ఫార్మింగ్ లోకి. సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోకుండా గట్టిగా లైక్ అయితే చేయండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.